ఇందులో మనం 100% మనం ప్రార్థించడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించడం స్టార్ట్ చేస్తావు, నీలో ఉన్న ఏ శక్తి ఏ దురాత్మ ఏ స్నామం పారిపోదు. ప్రతిరోజు అనుదినను ప్రార్థించడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే మన ప్రార్థన మన జీవితాన్ని మంచి స్థితికి తీసుకువెళ్తుంది. ప్రార్థన లేని జీవితం అనేది వేస్ట్ అనమాట. క్రిస్టియన్ మనం దేవుని నమ్ముకున్నామంటే 100% ప్రార్థన అనేది ఉండాలి. ప్రార్థన లేకుండా ఉంటే ఆ ఇంటిలో ఆ ఒక హృదయంలో దేవుడు ఉండడు, దేవుడు నివసించడు అని నా ఉద్దేశంతో నేను చెప్తున్నాను. దేవుడైతే ఆ హృదయంలో ఉండాలి అంటే ఆ హృదయానికి ఆ హృదయంలో చోటు ఇవ్వాలంటే దేవునికి 100% ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. అదేవిధంగా ఆయన చెప్పిన నీతి యథార్థంగా మనం జీవించాలి. అయితే యథార్థంగా జీవిస్తావో ఆయన కృపలో ఆయన నీడలో ఆయన ఆశ్రమంలో మనం ఉంటాం. ఈ విధంగా దేవుని కృప మనందరికి తోడై ఉండాలని ప్రతిరోజు అనుదినం ప్రార్థిస్తూనే ఉండాలి. ఒక్కరోజన్నా మనం మిస్ అయితే మళ్ళీ మనకు క్షమించే గుణం అవుతుంది. మన ప్రభు నిన్న చేసుకోలేదు ప్రార్థన, ఈరోజు చేసుకుంటున్నాను అనే దేవునిలో మనం ప్రార్థనలో మనం క్షమించబడి క్షమించి ఇతరులను ఎప్పుడైతే మనకు క్షమించే గుణం ఉంటుందో మనలో, అప్పుడే మనల్ని దేవుడు ఇచ్చిస్తాడు, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. ఏ విషయంలో సరే తగ్గించుకొని ఉండాలంట. దేవుని ఎదుట మనం ఎంత తగ్గించుకొని ఉంటామో అంత మంచి స్థితిలో ఉంటాము. అంటే దేవుని ఎదుట ఎప్పుడైతే తగ్గించుకునే కృప మనకు ఉంటుందో, తగ్గించుకొని క్షమించే గుణం ఉంటుందో మనల్ని, దేవుడు ఆటోమేటిక్గా మనల్ని కూడా క్షమిస్తాడు. ఆ విధంగా మనం చేసిన తప్పుని క్షమించాలి. ఎప్పుడైతే మనం చేసిన తప్పుని క్షమించాలి, ఆటోమేటిక్గా దేవుడే మనల్ని మంచి స్థితిలో ఉంచుతాడు. ప్రేస్తలాడు ఆమెన్ హల్లెలూయా. అందరికీ ఈ విధంగా దేవునిలో మనం ఉండాలి. ప్రతిరోజు మనం చెప్పినట్టు జీవించాలి. ఆయనలో నిలకడగా ఉండాలి. ఆయనలో ప్రతిరోజు మనం ప్రార్థించడం స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు ఆయన నీడలో ఆయన ఆశ్రమంలో ఉంటే విధంగా ప్రార్థించడం ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేస్తావో ఆయన మనల్ని మార్మోసు దయచేస్తాడు. విశ్వాసం అనేది దేవునికి చాలా ఇష్టం ఉంటుంది. విశ్వాసం లేని జీవితం దేవునికి అయిష్టడై ఉంటే అసాధ్యం అని అంటాడు దేవుడు. దేవునికి ఇష్టడై ఉండాలంటే విశ్వాసం అనేది 100% ఉండాలి. విశ్వాసం అనేది మనలో ఉన్నప్పుడే దేవునికి దగ్గరగా అవుతుంది. విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్రిస్టియన్ జీవితంలో. విశ్వాసం లేకుండా ఆయన ఎదుట జీవించాలి, ఆయన దగ్గరికి రావాలని కూడా అది అమాయకతత్వం అవుతుంది. ఎప్పుడైనా సరే విశ్వాసం అనేది 100% మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే మనం ఆయన సన్నిధిలో ఎదుగుతాం, ఆయన సన్నిధిలో జీవిస్తాం. విశ్వాసం లేకుండా జీవించాలంటే చాలా ఇబ్బంది అనమాట. అందుకే విశ్వాసంతో మనం ఆయన ఎదుట జీవించాం. ప్రతిరోజు అనుదినము ఆయన కోసం మనం ప్రార్థిస్తూనే ఉందాం. ప్రతిరోజు ఆయన ఏదో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడనే ఉద్దేశంతో ఆయన ఎదుట మనం ప్రతిరోజు ప్రార్థించాలి. ఆ నమ్మకం అనేది నీలో ఉండాలి. అప్పుడే దేవుడు అద్భుతమైన ఉత్సవం కార్యాలు చేస్తాడు. ప్రేస్తాడు. ఈ విధంగా మనందరికీ దేవుని కృప తోడై ఉండాలని, ప్రతిరోజు ఆయన నీడలో ఆయన ఆశ్రమంలో ఉంటూ విధంగా దేవుని మాటలను ప్రతిరోజు మనం తెలుసుకుంటూ దేవుని మాటలు తెలుసుకొని విధంగా దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలన్నమాట. దేవునిలో నువ్వు ఎంతైతే కష్టపడి ఎదుగుతావో అప్పుడే ఆయన దగ్గరగా అవుతావు. ఎలా ఎదగాలంటే వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి, అదేవిధంగా ఆయన చెప్పినట్టు నీతిగా జీవించాలి. అయితే యథార్థంగా మనం జీవించడం స్టార్ట్ చేస్తాము, యథార్థంగా మనం జీవిస్తాము, అప్పుడే మనం దేవుడు కాపాడుతాడు, ఆయన చూడగలుగుతాడు. ప్రేస్తల యథార్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి విషయంలో ఆయన ఎదుట మనం యథార్థంగా ఉండాలి. ప్రేస్తలాడు ఈ విధంగా యథార్థమైన జీవితంలో మనం జీవించాలి. ప్రేస్తలాడు దేవుని కృప మనందరికి తోడై ఉండాలి. ఆయన కృపలో ఆయన ఆశ్రమంలో ఉండే విధంగా ప్రతిరోజు ఆయన గురించి తెలుసుకుంటూ ఉండాలి. మనం బైబిల్ చదవడం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ట్రై చేస్తూనే ఉండాలి ఆయన గురించి, దేవుని గురించి. ఇంకా కొత్త మాటలు ఇంకా ఆయన ఏం చెప్తాడా ఏమో అని ప్రతిరోజు మనకు ఆ కృప ఉండాలి. ప్రేస్ ద లార్డ్. ఈ విధంగా దేవుని కృప మనందరికి తోడై ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు, అన్ని జనులారు సమస్త జనులారు నా యుద్ధకు రండి, మీకు విశ్రాంతి కలగ చేస్తామని దేవుడు మనతో చెప్తున్నాడు. విశ్రాంతి కలగ చేస్తాడంట దేవుడు మనకు. ఈ విధంగా నేను సువార్త అనేది ఒకరు చెప్పడం జరుగుతుందంటే కొంతమంది లైవ్లో చూస్తున్న వారికి చెప్పాలని ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను. ప్రతిరోజు